Hello friends, today we are going to learn some tricks to remember what we have learned. Ante chaala varaku manamu nechukunedi konni saaru chaala kashtanga untayi, dani simple trick ga ela gurtu pettukochu. Intaku mundu kuda manamu oka video chesamandi, in that we have just learned a small trick for remembering states of India, 29 states of India. In the same way ee roju manam konni raaskunnam anamata ikkada tricks anedi ఏ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే దాని గురించి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ గీతా అండి. ప్లీజ్ డూ కమెంట్స్ ఆన్ దిస్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు డూ దిస్. టుడే వి విల్ లెర్న్ అబౌట్ నిమోనిక్. నిమోనిక్ అంటే అది ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఐదర్ ఇట్ మైట్ బి ఆఫ్ ఫ్యూ వర్డ్స్ ఆర్ ఫ్యూ లెటర్స్ టేకింగ్ టుగెదర్ టు మేక్ అ సెంటెన్స్ టు రిమెంబర్. అంటే ఏమంటే ఇక్కడ నిమోనిక్ అనేది ఒక చిన్న ట్రిక్ అనమాట. దీన్ని ఎలా వాడతాము అంటే, ఇప్పుడు మనకి కొన్నిసార్లు చాలా లెంతీగా ఉంటుంది, కొన్ని ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి, అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే, దర్ బి హ్యావింగ్ సమ్ ట్రిక్స్ అనమాట, చిన్న చిన్న ట్రిక్స్ మనకు గుర్తు పెట్టుకునే విధంగా ఎలా పెట్టుకోవచ్చు దాన్ని ఏమంటామో, ఇన్ ఇంగ్లీష్ వి కాల్ దెమ్ యాజ్ నిమోనిక్స్ అంటామండి. ఇక్కడ నేను ఒక ఫ్యూ రాసుకున్నాను, చిన్న పిల్లల దగ్గర నుంచి ద పీజీ స్టూడెంట్స్ వరకు బాగా ఫాలో అవ్వచ్చు అనమాట మనకు. ఐదర్ దే మైట్ బి ఆఫ్ బీటెక్ ఆర్ మెడిసిన్, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్కి తగినట్టు యూ జస్ట్ మేక్ యువర్ ఓన్ ట్రిక్ లైక్ దిస్. మీకు తగినట్టు మీకు ఎలా గుర్తుంటుంది దాని ప్రకారంగా మీరే చేసేసుకోవచ్చు అండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ హియర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అండ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్ ఆన్ ద బోర్డ్ ఈజ్ ది టు రిమెంబర్ కలర్స్ ఇన్ రెయిన్బో. మన అందరికీ తెలుసు రెయిన్బో, ఇన్ రెయిన్బో హౌ మెనీ కలర్స్ ఉంటుంది, 7 కలర్స్ ఉంటుంది. టు రిమెంబర్ దిస్, ఆ రెయిన్బోలో ఉండే కలర్స్ ఏమి అనడానికి గుర్తు పెట్టుకోవడం ఎలా అనడానికి, సి హియర్ ఐ హావ్ రిటన్ రాయ్ జీ బిబ్. రాయ్ జీ బిబ్ అంటే చూడండి, ఇక్కడ ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్, ఓ స్టాండ్స్ ఫర్ ఆరెంజ్, వై స్టాండ్స్ ఫర్ ఎల్లో, జీ స్టాండ్స్ ఫర్ గ్రీన్, బి స్టాండ్స్ ఫర్ బ్లూ, ఐ స్టాండ్స్ ఫర్ ఇండిగో అండ్ వి స్టాండ్స్ ఫర్ వైలెట్. చూడండి చాలా సింపుల్ గా అనమాట, ఇవన్నీ కలర్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వి విల్ రిమెంబర్ అ వర్డ్. ఏమని గుర్తు పెట్టుకుంటాం ఇక్కడ, రాయ్ జీ బిబ్ రాయ్ జీ బిబ్ అని గుర్తు పెట్టుకున్నారంటే, ఆల్ ద కలర్ నేమ్స్ ఆ తో వచ్చేది, ఐ తో వచ్చేది, జీ తో వచ్చేది, వాట్ ఎవర్ వి హావ్ రిటన్ దాట్ ఇట్ వుడ్ బి ఫటాఫట్ దెన్ అండ్ దెన్ యూ విల్ బి రైటింగ్ దట్. చాలా ఈజీగా సింపుల్ గా రాసేయచ్చు. అండ్ ద సెకండ్ వన్ వర్డ్ ఐ హావ్ రిటన్ హియర్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్. సో దేర్ ఆర్ 9 ప్లానెట్స్ అండ్ యాక్చువల్లీ వి హ్యాడ్ 9 ప్లానెట్స్ అనమాట మనకు ఉన్నింది, బట్ నౌ దే హావ్ కర్టెన్ ఇట్ టు 8 ప్లానెట్స్. ఫస్ట్ లో 9 ఉంది అనమాట. ఈ 9 ప్లానెట్స్ ను ఆర్డర్ వైజ్ గా ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఆర్డర్ వైజ్ ఫస్ట్ ఏది వస్తుంది సెకండ్ ఏది వస్తుంది అని. సో హియర్ ఆర్డర్ ఆఫ్ ప్లానెట్ లో ఏమొస్తుంది చూడండి, మాకు ఒక సెంటెన్స్ అనేది నేను రాసుకున్నాను ఇక్కడ. మై వెరీ ఎగ్జైటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నగెట్స్. ఐ హావ్ రిటన్ ఏ సెంటెన్స్ హియర్. ఆ సెంటెన్స్ గుర్తు పెట్టుకున్నానంటే నేను ఏమవుతుంది, ఐ బి రైటింగ్ ఆల్ ద ప్లానెట్ నేమ్స్ ఇన్ అ ఆర్డర్ వే, ఒకే ఒక ఆర్డర్లో ఎలా రాసేయాలి నీట్గా అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. సో హియర్ మై అన్నప్పుడు ఎం, ఎం స్టాండ్స్ ఫర్ హియర్ మెర్క్యూరీ, వి వీనస్, ఇ ఎర్త్, ఎం మార్స్, జే జూపిటర్, ఎస్ సాటర్న్, యు యురానస్, ఎన్ నెప్ట్యూన్. ఇప్పుడు ప్లూటో అనేది లేదు కదండి మనకు, దట్ దే హావ్ రిమూవ్, దట్స్ వై వీ హావ్ నౌ 8 ప్లానెట్స్. సీ హౌ సింపుల్ ఇట్ ఇస్. ఇఫ్ ఐ జస్ట్ రిమెంబర్ మై వెరీ ఎగ్జైటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నగెట్స్, ఇఫ్ ఐ జస్ట్ రిమెంబర్ దిస్ ఇన్ అన్ ఆర్డర్ వైజ్ ఐ విల్ బి హ్యాపీలీ రైటింగ్ ది ప్లానెట్ నేమ్స్. దిస్ వి కెన్ టీచ్ ద చిల్డ్రన్. ఇది చిన్న చిన్న పిల్లలకి చూడండి ఇలా గుర్తు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది, దట్ ఫీల్స్ సమ్ మోర్ డిఫికల్ట్. ఇప్పుడు ఇలాంటి ట్రిక్స్ ఎక్కడ వాడుతున్నాము అంటే, మనము టీచింగ్ ఫీల్డ్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం. అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ హూ జస్ట్ గో విత్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్, ఫిఫ్త్ నుంచి ఎంత వరకు అయినా కానివ్వండి వాళ్ళు చదివే వరకు, దర్ బి డూయింగ్ దర్ ఓన్ ట్రిక్స్ అనమాట. ఇలాంటి వాళ్ళకి తోచినట్టు వాళ్ళ ట్రిక్స్ ఎలా నేను గుర్తు పెట్టుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనమాట. మనిషి నుంచి మనిషిగా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఐ విల్ బి హ్యావింగ్ వన్ థాట్ అండ్ యూ విల్ బి హ్యావింగ్ వన్ థాట్, ఇస్ ఇట్ ఆర్ నాట్? దట్స్ వై ఇట్ విల్ బి చేంజింగ్. మనకి ఎలా కన్వీనియంట్ గా ఉంటుంది దాని ప్రకారంగా మీరు రాసేసుకోవచ్చు దీన్ని. అండ్ థర్డ్ వన్ టు రిమెంబర్ 29 స్టేట్స్ ఆఫ్ ఇండియా.
ఇక్కడ మనకు ఓన్లీ 29 స్టేట్స్ ఒక్కటి రిమెంబర్ చేసుకుంటున్నాం బట్ నాట్ ఇన్ ఆర్డర్ వైజ్. ఆర్డర్ వైజ్ అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ గా పెట్టుకోవచ్చు మనము, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ మనకి ఇక్కడ. జస్ట్ వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ వాట్ ఆల్ ద 29 స్టేట్స్ ఇక్కడ. హౌ టు రిమెంబర్ ఆల్ ద 29 స్టేట్స్? 3 at PC Brown's, 5 AM, 2 KJ hug. ఇది నేను రాశానన్నమాట ట్రిక్. ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి మనకు ఏ టు జెడ్ వరకు ఉండే వర్డ్స్ లోనే మనకి లెటర్స్ లోనే మనకు ఏమొస్తుంది అంటే ఆల్ ద 29 స్టేట్స్ ఉంటాయి. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఎ చైల్డ్ టు రిమెంబర్ ఆల్ ద 29 స్టేట్స్ అట్ వన్స్. దట్స్ వై దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్. 3 at అంటే ఏతో టీతో స్టార్ట్ అయ్యేటివి 3 ఉంటాయి, అండ్ పిసి బ్రౌన్స్ అని సపరేట్ గా రాసుకున్నాం మనము. దట్ మీన్స్ ఈ షుడ్ బి హ్యావింగ్ 1 స్టేట్. అంటే ఒక్కొక్క లెటర్ తో ఒక్కొక్క స్టేట్ ఉంటుంది మనకు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ 5 AM. 5 AM హియర్ గోస్ విత్, దట్ మీన్స్ ఏం తో స్టార్ట్ అయ్యే స్టేట్స్ మనకు ఏమి ఉంటాయి ఇక్కడ? 5 ఉంటాయండి. అండ్ 2 KJ హక్ ఎన్ని ఉంటాయి మనకు? KHJ వీటితో స్టార్ట్ అయ్యేటివి ఎన్ని ఉంటాయి మనకు? 2 స్టేట్స్ ఉంటాయండి. అర్థమైపోతుంది. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ నౌ. 3 ఏతో స్టార్ట్ అయ్యి 3 ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఇంకొకటి ఏముంటుంది అరుణాచల్ ప్రదేశ్. టీతో 3 వస్తాయండి మనకు, తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, నాగాల్యాండ్, సిక్కిం. నెక్స్ట్ మనకి 5 AM అని చెప్పుకున్నాం ఇక్కడ. 5 AM అంటే 5 స్టార్ట్ అయ్యేవి 5 ఉంటాయి అన్నమాట. ఎంతో స్టార్ట్ అయ్యేటివి సచ్ యాజ్ మహారాష్ట్ర, ముంబై, ఇలా అన్ని 5 ఉంటాయి కదండి. ఇవన్నీ 5 మనకు ఇక్కడ వస్తాయి. మణిపూర్, మేఘాలయ, ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకు? 5 AM. అండ్ 2 KJ HUG అని రాసుకున్నాం. అంటే 2 ఉంటాయి. కేతో స్టార్ట్ అయ్యేటివి 2 మనకు ఉన్నాయి, కేరళ, కర్ణాటక. జేతో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్. హెచ్తో హిమాచల్ ప్రదేశ్, హర్యానా. యూతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. అండ్ జీతో గుజరాత్, గోవా. ఇలా చూడండి, సింపుల్గా ఇలా నేర్చుకున్నారనుకోండి, పిల్లలకి ఇలాంటి ట్రిక్స్ నేర్పించామనుకోండి, ఇట్ ఉంటే ఈజీ ఫర్ ద చైల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ మగ్గింగ్ అప్, బాగా మగ్గ ఏమంటారు మీరు, బట్టి కొట్టిస్తూ ఉంటాము, ఏ నేర్చుకో నేర్చుకో చాలా చదువు, నాట్ నీడెడ్. జస్ట్ సింపుల్ ట్రిక్స్ యూ జస్ట్ ఫాలో, ఇట్ ఉంటే రిమెంబర్డ్ ఫర్ దెమ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నమాట ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వరకు మనకి చిన్నపిల్లలకి 1 to 7 వరకు ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి మనకి. అలాంటి పిల్లలకి వెన్ వి గో ఫర్ హయ్యర్ సెక్షన్స్, వెన్ వి గో విత్ ఇంటర్, 8th నుంచి మనకు కొంచెం సిలబస్ అనేది హెవీగా ఉంటుంది అన్నమాట. వెన్ వి గో విత్ సైన్స్ అండ్ మ్యాథ్, సోషల్ స్టడీస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ. ఎలా వర్కౌట్ అవుతుంది అనే దానికి నేను ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసుకున్నానండి. సి ఆర్డర్ ఆఫ్ టాక్సోనమీ. ఇప్పుడు టాక్సోనమీలో మనకి ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, కింగ్ ఉంటుంది, జైలం ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఆర్డర్, ఫ్యామిలీ, జూనియర్, స్పీసెస్, కిడ్స్, ప్రిఫర్ చెస్ ఓవర్ ఫ్రైడ్ గ్రీన్ స్పినాచ్. దానికి ఏం రాసుకున్నామండి మనము? కిడ్స్ ప్రిఫర్ చీజ్ ఓవర్ ఫ్రైడ్ గ్రీన్ స్పినాచ్. ఈ సెంటెన్స్ గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ మనకు గుర్తొచ్చేస్తాయి అన్నమాట. కే మీన్స్ కేతో, కిడ్స్ అంటే ఏముంటుంది ఇక్కడ? కింగ్ అని ఉంటుంది. అలా ఎవ్రీథింగ్ యుల్ బి రిమెంబరింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొకటి రాసుకున్నాం నేను, ఫర్ ద హయ్యర్ స్టూడెంట్స్ కానీ. ఇది ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్. వి ఆల్రెడీ నో ద 10 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ఆర్ దేర్. మనకి బాడీకి కావాల్సిన 10 అమినో ఆసిడ్స్ ఉంటాయని తెలుసు. ఆ 10 ఆర్డర్ వైజ్గా కాకుండా ఎలా అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి 10 అమినో ఆసిడ్స్ ఏమి అంటే. యూ హ్యావ్ టు బి రైటింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. హౌ కెన్ వి డూ దట్? సి హ్యావ్ రిటన్ హియర్ పీవీటీ హిమ్ ఆల్ అని రాసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి మనకి వచ్చేసరికి అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ. వాట్ ఎవర్ వీ హ్యావ్ సీ, క్లానినిట్, వాలిన్, ట్రైబోర్ఫేన్, ఐసోల్ఫిన్, మెథనాయిడ్, హిస్టినైన్, ఆర్జినైన్, లిథిన్, లైసిన్, ఇవన్నీ మనకి అమినో ఆసిడ్స్ అనమాట. సి హౌ సింపుల్ ఇట్ ఈస్ అండి. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాస్, మన ఐడియాస్ని బట్టి మనమే రాసేసుకోవచ్చు అన్నమాట ఇలాంటివి అన్ని. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఎగ్జామ్ టైంలో. ఎలా ఎట్లా నేర్చుకోవాలి, నో టెన్షన్. ఇక్కడ నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఓకే ఇచ్చాను. ఐ హావ్ గివెన్ యూ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. డిపెండింగ్ అపాన్ యువర్ సబ్జెక్ట్స్, డిపెండింగ్ అపాన్ యువర్ లెంగ్థీ క్వశ్చన్ ఆన్సర్స్, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లెంగ్థీ పాయింట్స్ టు రిమెంబర్, దెన్ డూ దిస్ ట్రిక్. ఎలాంటిదన్నా ట్రిక్ మనకి అర్థమైపోతుంది, బికాస్ యూ ఆర్ నాట్ గివింగ్ దిస్ ట్రిక్ టు ఎవ్రీవన్. ఇది అందరికీ మీరు ఏం చెప్పడం లేదు. ఫర్ యువర్ సేక్ యూ ఆర్ డూయింగ్ దిస్ ట్రిక్. మనం గుర్తు పెట్టుకోవడానికి మనం రాసుకునే ట్రిక్స్ అన్నమాట. దీస్ ఆర్ నిమోనిక్స్. ఐ థింక్ ఎవ్రీవన్ జస్ట్ అండర్స్టూడ్ అండ్ యూ ఆర్
feeling happy with this, I think. If you do like our video, please don't forget to share this and write a comment on this. And don't forget to subscribe my channel. This is Learn is with Geeta. Thank you.